తెలంగాణ సమాజం నిరంకుశత్వాన్ని సహించదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు స్వరాష్ట్రంలోనూ ప్రజలకు న్యాయం జరగలేదని కేసీఆర్ పాలనతో ప్రజలకు స్వేచ్ఛ లేదు సమన్యాయం లేదని మండిపడ్డారు ప్రజా సమస్యలపై పోరాడుతూ కాంగ్రెస్ ప్రజల్లోనే ఉందని కేసీఆర్ ను దింపడానికే ప్రజలు సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏమైనా కావచ్చు ఏఐసిసి అధ్యక్షుడే దళితుడు ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి సిఎల్పే దళితుడు ఉన్నాడు వివిధ రాష్ట్రాలలో నలుగురు ముఖ్యమంత్రులు ఉంటే ముగ్గురు ఓబీసీలు ఉన్నారు ఎన్నికలు అయిన తర్వాత ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఎమ్మెల్యేతో చర్చించి పార్టీ సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకొని ఒక ప్రాసెస్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది ముఖ్యమంత్రులను కాబట్టి పార్టీ ఏం నిర్ణయిస్తుంది ఏందనే దాన్ని నేను కాదు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు చెప్తారు ఇరవై ఏళ్ళలో నా ట్రాక్ రికార్డ్ చూడండి వివిధ హోదాలలో నేను పనిచేసినప్పుడు ఎప్పుడైనా కక్షాపూరితమైన రాజకీయాలకు పాల్పడ్డానా కాబట్టి రేవంత్ రెడ్డి దృష్టిలో ప్రజలు అధికారం ఇచ్చేది వ్యక్తిగతమైన కక్షలు తీర్చుకోవడానికి కాదు ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక గొప్ప బాధ్యతను మన మీద పెడుతున్నారు ఆ బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించాలి తప్ప ఆ అధికారాన్ని అవకాశంగా తీసుకొని ప్రత్యర్థుల మీద కేసులు పెట్టి వాళ్ళనేదో ఇబ్బందులకు గురి చేయాలన్న షార్ట్ సైటెడ్ థింకింగ్ నాకు లేదు రాదు ఉండదు